న్యూస్ వారికి సిఐటి తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సిఐటి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎజెండా అనేది ఉత్తరాంధ్ర ఎజెండా పెట్టున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మన రాష్ట్రానికి అవ్వచ్చు మన ఉత్తరాంధ్రకి అవ్వచ్చు ఒక రాష్ట్రానికైతే ఒక వెన్నుముక లాంటిది ఉత్తరాంధ్రకైతే అయితే ఒక గుండెకాయ లాంటిది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మనకు అందరికి కూడా తెలిసిన విషయమే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకి గుండుకాయ లాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చెప్పేసి చూస్తూ ఉంటే దాని మీద ప్రత్యేకంగా సుమారుగా ముప్పై రెండు వేల మంది ఉద్యోగాలు పనిచేస్తూ ఉన్నారు పరోక్షకంగా కొన్ని లక్షల మంది ఈవెన్ పేపర్ బాయ్ పే పా మిల్క్ బాయ్తో సహా దాని మీద చాలామంది ఉపాధి పొందుతున్న పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు అటువంటి మనకు అత్యధికమైన ఆదాయాన్ని ఇచ్చే ఉపాధి ఉన్న స్టీల్ ప్లాంట్ మూసేస్తూ ఉంటే ఈరోజు ఎవరు కూడా అధికార ప్రతిపక్ష వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జస్ట్ దాని మీద విన్నవించడమే తప్పించి ప్రత్యేకంగా కార్మికులతో ఈ పోరాటం చేసే పరిస్థితి లేదు ఉంది లేదు ముప్పై సుమారుగా పదుల సంఖ్యలో ప్రాణాలు అల్పించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఈరోజు అప్పనంగా లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే పట్టించుకోలేని ఉంది ఇవన్నీ ఈరోజు పార్లమెంటు న్యూ పార్లమెంటు కట్టారంటే అది విశాఖ స్టీల్ ప్లాంటు గజముందని చెప్పేసి ఈరోజు తెలియాలి అదేవిధంగా మన ఇక్కడికి వచ్చేసి బొబ్బిలి ప్రాంతానికి వచ్చే సందర్భం అయితే ప్రత్యేకంగా కొంతమంది మిత్రులు చెప్పున్నారు డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగిస్తామని చెప్పేసి ఇదే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం మంది మేము డెబ్బై ఐదు శాతం మేము స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చట్టం చేస్తున్నారు ఈ చట్టంలో మా బొబ్బిలి ప్రాంతానికి వచ్చేసరికి ఏమైందని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా అడుగుతూ ఉన్నాం సుమారుగా నలభై వేలు ముప్పై వేలుకి ఎకరా ఇచ్చి మా ప్ర ఉద్యో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకోని భూములు ఇచ్చిన రైతులు ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు మా బొబ్బులకి ఉంది అదే గ్రోత్ సెంటర్ మాకు అందరికి కూడా తెలిసిన విషయమే మా ఉద్యోగాలు ఇవ్వండి బీహారు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు స్థానికులుగా మేము భూములు ఇచ్చి ఉన్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి మా ఉద్యోగాలు కాపాడుకుంటామని చెప్పేసి పోరాటం చేసే మహిళలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు రోజులు మన సెంట్రల్ జైల్లో ఉండే చరిత్ర మా బొబ్బలికి తీసుకొచ్చారని చెప్పేసి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది అంటే మహిళ ఈడ్ చేస్తుంటే ఓ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైనా ఏం చేస్తున్నారు మా ప్రజలు మా భూములు ఎక్కడి నుంచో వచ్చినవి ఇక్కడ కంపెనీ పెడుతున్నా మా యొక్క రత్న్ని నువ్వు పీల్చు పిండాడుస్తూ ఉన్నామని చెప్పేసి మహిళ్లు మేము అడుగుతూ ఉంటే అందులో మేము కూడా పోరాటం చేసి ఉన్నాం నలభై రెండు రోజులు జైల్లో మహిళని చూడుకుంటే ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు దగ్గరుండి పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎంత అన్యాయం ఉందో మనకు క్లారిటీగా కనబడుతూ ఉంది జూట్ మిల్లో కార్మికులంతా కూడా గత ప్రభుత్వంలో మూస్తున్న లాస్ట్ టైంలో మూసేసే పరిస్థితికి వస్తే కార్మికులందరూ కూడా సిఐటిఓ ఆధ్వర్యంలో ఇదే మంత్రి గారు బంగ్లా పక్కన గా ఎన్టీఆర్ బొమ్మ గారి పక్కన సిఏటిఆర్ ఆధ్వర్యంలో జెండాలు పట్టుకొని మేము నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ప్రతిపక్షంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు మా దగ్గరకు వచ్చి మీకు మేము రాగానే మేము ఏదైతే జూట్ ఫ్యాక్టరీ ఉందో మేము తెరిపిస్తామని చెప్పేసి చెప్పిన ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక మధ్యవర్తిగా ఉండి ఈ జూట్ మిల్లు పూర్తి స్థాయిలో మూసించే పరిస్థితి ఈరోజు ఆ యొక్క చరిత్ర ఉండిపోయి నిలిచిపోయే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పేసి మేము సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం అదే ఇప్పుడు వరకు కూడా చాలామంది కార్మికులకి ఈఎస్ఈ పిఎఫ్ కట్టని పరిస్థితి ఈరోజు జూట్ మిల్ లో ఉంది అదే ఎమ్మెల్యే గారు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఈ బొబ్బిలి ప్రాంతం కానీ ఈ పార్తపూర్వ ప్రాంతాలు కానీ డెవలప్మెంట్ అయ్యాయి అంటే అద్దో రూపాయి తింటున్నారు రైతులు తింటున్నారంటే ఈ షుగర్ ఫ్యాక్టరీలు డవ ఉండడం బట్టి అని చెప్పేసి మనకు అందరికి కూడా తెలిసిందే ఈరోజు చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టాదితంతో కట్టిన రాజా కాలేజు ఈరోజు ఆ చెరుకు రైతులు ఇచ్చే పైసారో పావులతో కట్టిన కాలేజే అటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు మన ప్రాంతంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూసేసే పరిస్థితి కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం డెబ్బై ఐదు శాతం ఉందో కార్మికులకి సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడున్న ఏదైతే కార్మికులు ఉన్నారో నిన్నగాక మొన్న అందరం కూడా మనం చూసాం చాలా ఛానల్లో వచ్చింది ప్రత్యేకంగా నాకు పది మాసాల పాటు జీతం లేదు అని చెప్పేసి గ్రీన్ అంపా సేటారు ఆరు వేల రూపాయలు జీతం అందుకుంటున్న గ్రీన్ అంబాసేటారు పదివేలు పది నెలల పూట జీతం లేదని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ బొబ్బుల్ నియోజవర్గంలో చరిత్ర సృష్టించింది రాష్ట్రానికి అని చెప్పేసి మేము సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం ఒక నిమిషండి ఒక నిమిషం ఇదే దయచేసి అర్థం చేసుకోండి చాలా మంది మాట్లాడుతుంది రెండు మూడు నిమిషాలు పూర్తి దాటిపోతుంది ఏదైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా మేము అవకా మాకు అంద మీ కాళ్ళు కడిగి బుర్రమే నీళ్ళు జల్లుకుంటే మాకు పుణ్యం వస్తుందని చెప్పేసి అంటే వీళ్ళకి ఈ రోజు కూడా సరైన పరిస్థితిలో వాళ్ళు బిల్లులు ఇచ్చే పరిస్థితి వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి ఐన్యూస్ వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పేసి సిఐటి తరఫున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ